ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇంకా ఇది ట్యూస్డే బ్లాగ్, అంటే వినాయక చవితి నెక్స్ట్ డే అన్నమాట. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా వెంటనే మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చామదుంపలు పులుసు పెట్టబోతున్నాను. సో ఆ రెసిపీ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం సోంపు, ఇంకా దాంతో పాటు కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేనైతే దాదాపుగా ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఉల్లిపాయల్లో నుంచి స్వీట్ ఫ్లేవర్ రాకుండా బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మగ్గిద్దాము. ఆ ఉల్లిపాయలు మగ్గే లోపు ఇక్కడ నేను చామదుంపలు అన్నింటిని ఒకసారి నీట్ గా వాష్ చేసి బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసేటప్పుడు జస్ట్ 80% వరకు బాయిల్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ 20% అంతా కూడా మనకి పులుసులో ఉడుకుతుంది కదా. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ ముక్క కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోని ఒక మీడియం సైజ్ టొమాటోని పెద్ద పీసెస్ గానే కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఈ టొమాటోస్ కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఈ లోపు అయితే మాత్రం ఇందాక పీల్ చేసుకుని పెట్టుకున్న చామదుంపలు అన్నింటిని కూడా ఇట్లా బైట్ సైజ్ పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. చాలా మంది అలానే యాడ్ చేస్తారు, బట్ అలా యాడ్ చేయడం వల్ల ఆ పీసెస్ లోకి పులుసు అంతా వెళ్లదేమో అని నా ఫీలింగ్. అందుకనే నేను కొంచెం బైట్ సైజ్ పీసెస్ లా కట్ చేస్తాను. ఈ చామదుంపల్ని పులుసే కాదు ఇంకా చాలా వెరైటీస్ గా ప్రిపేర్ చేసుకుంటారు. మెయిన్ గా చామదుంపల్ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఇందులో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్ కి చాలా మంచిది. అలానే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది. హార్ట్ డిసీజెస్ ని ప్రివెంట్ చేసి గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. మెయిన్ గా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ఇంగ్రీడియంట్ ని మన డే టు డే లైఫ్ లో వారానికి అట్లీస్ట్ 2 సార్లు అయినా యూజ్ చేయడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దుంపలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసే లోపు ఇక్కడ టొమాటోస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని ఒక బిగ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి జస్ట్ రాస్ మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కరివేపాకుతో పాటు మనం ఇందాకే కట్ చేసుకుని పెట్టుకున్న దుంప ముక్కలు అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ దుంప ముక్కలు అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా కారం అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇందాక నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేశాను కదా, అప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇంకా స్పెషల్ గా సాల్ట్ అంటూ ఏమి యాడ్ చేయలేదు. ఉప్పు, కారం, పసుపు అన్ని మంచిగా మగ్గేటట్టు ఇది మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక 5 to 10 మినిట్స్. ఈ లోపైతే నేను ఒక చిన్న సైజ్ చింతపండుని మంచిగా నీటిలో నానబెట్టాను. ఇంకా ఈ చింతపండు అంతటిని కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. ఈ లోపు ఉప్పు, కారం అంతా కూడా మంచిగా పట్టింది కదా, ఇప్పుడు ఇందులోని చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి. సో చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో మీరు కావాలి అనుకుంటే జీలకర్ర, ధనియాలు, ఆరెల్స్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ రోజు నేను అవేమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ చింతపండు రసం వేసి ఒక 5 to 10 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో కావాలి అనుకుంటే గార్నిషింగ్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా నేను ఇవేమీ యాడ్ చేయట్లేదు, చాలా సింపుల్ గా బేసిక్ గా ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు రసం వేసిన తర్వాత మనకి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడతో నా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఆల్రెడీ అన్నం వండేసింది కాబట్టి ప్రాబ్లం లేదు. మొన్న నేను పోస్ట్ చేసిన వినాయక చవితి వ్లాగ్ లో చెప్పాను కదా, నేను ఉదయం సాయంత్రం 2 పూట్లా కూడా వినాయకుడికి ప్రసాదాలు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు వినాయకుడికి ఉదయం పూట ప్రసాదం ఇవ్వడం కోసం దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దద్దోజనం తాలింపు అయితే ఇక్కడ పెడుతున్నాను. యాక్చువల్ గా నేను ఈ వ్లాగ్ నిన్నే పోస్ట్ చేయాలి, కాకపోతే ఎడిటింగ్ కంప్లీట్ అవ్వలేదు, అందుకనే నేను ఈ రోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ నిన్న ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసి వీడియోని మంచిగా డౌన్లోడ్ కి పెట్టి ఛార్జింగ్ పెట్టేశాను మొబైల్ ని. ఇంక ఈ లోపు బుజ్బాబు ఎప్పుడెళ్ళి యాప్ డిలీట్ చేసేసాడో తెలియదు, వాడు యాప్ మొత్తాన్ని డిలీట్ చేశాడు. నిన్న ఈవినింగ్ వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం వల్ల నేను కొంచెం ఆ హడావిడిలో చెక్ చేసుకోలేదు, బట్ ఇంటికి వచ్చి చూస్తే వాడు మొత్తం యాప్ డిలీట్ చేసేసాడు. చేసేదేముంది, మళ్ళీ మొత్తం వీడియో అంతా ఎడిట్ చేసుకుని ఇప్పుడు మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే దద్దోజనం అంతా ప్రిపేర్ చేసి ఒక బాక్స్ లో నీట్ గా స్టోర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్లి బాల్గణేష్ దగ్గర ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదు తెలుసా, ఎందుకంటే నాకు ఇమీడియట్ గా ఒక ఆఫీస్ పని ఉంది. దాని వల్ల ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆఫీస్ వర్క్ కి ఆల్మోస్ట్ 45 మినిట్స్ వరకు టైం పట్టేసింది. ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి టైం ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్నూన్ 12 అలా అవుతుంది అనమాట. అదేంటక్క ఈ టైంలో ప్రసాదం తీసుకెళ్లిస్తున్నావు అని అనుకోవచ్చు. ఏమో అండి, నేను పొద్దున్న 9 కే లేచి నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను.
బట్ ఆఫీస్ వర్క్ వల్ల కొంచెం డిలే అయిపోయింది. ఓకే వాట్ ఎవర్, ప్రసాదం ఇవ్వడం ఇంపార్టెంట్. నేనైతే ఈ టైం అయిపోయింది కదా అమ్మో ప్రసాదం ఇప్పుడు ఇవ్వకూడదేమో, ఎందుకులే సాయంత్రం ఇద్దామని ఎప్పుడూ ఆలోచించను. మనం ఎప్పుడైనా మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ చేసుకుని నైవేద్యం పెడితే ఆయన ఎప్పుడు కాదు అని అన్నారు. ఎలా అయినా ప్రసాదం తీసుకెళ్లి స్వామివారికి ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఈ లోపు మన బాల్కనీలోకి వచ్చి చూస్తే ఒక నాలుగు మొక్కలకి నాలుగు పూలు పూసున్నాయి. సో ఫస్ట్ ఈ పువ్వుల మొక్కలు చూడగానే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే మొన్న కడియం నుంచి మొక్కలు తీసుకొచ్చేటప్పుడు ఆ ఫ్లవర్స్ చూసారా ఎంత పెద్దగా ఉండేవో. బట్ నేనేం మిస్టేక్ చేశానో తెలియదు కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పువ్వులు రావడం. చూసారా ఎంత చిన్న పువ్వులు వస్తున్నాయో, అది చూసి చాలా బాధగా అనిపించింది. అండ్ ఈ మందారం చెట్టు అయితే చెట్టు నిండా మొగ్గుంది కానీ పువ్వు కంప్లీట్ గా విడట్లేదన్నమాట. అండ్ ఇంకా రోజా పువ్వులు చూస్తే కొంచెం ఏడుపు వచ్చేసింది. చెట్టు నిండా మొగ్గుంది, కొన్ని మొగ్గలు అయితే అదే పనిగా మాడిపోయి రాలిపోతున్నాయి, బట్ కొన్ని మొగ్గలు అయితే ఇలా చిన్న చిన్న పువ్వులు వచ్చి ఆగిపోతున్నాయి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్స్ లో చెప్పండి. యువర్ కామెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఫాలో ఆల్ దోస్. సో ప్లీజ్ మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఇక్కడైతే నేను సంచిలోనే అన్ని నీట్ గా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నాను అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యని పిలుచుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన అపార్ట్మెంట్ లోని ఇలా మండపం కట్టారు. సో ఈ మండపంలో ఉన్న వినాయకుడికే నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు తీసుకొని వస్తున్నాను. ఆడితో పాటు వచ్చేస్తానమ్మా. అండ్ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాను. ఈవెన్ శివయ్యతో కానీ ఏ దేవుడితో అయినా అలా ఈజీగా మాట్లాడేస్తాను. చూసే వాళ్ళందరూ ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారేమో, నాకు ఇష్టం, నేను అందుకనే అలా మాట్లాడేస్తూ ఉంటాను. పారిజాతం పూలు నాకు ఎంత ఇష్టమో. ఉండు బాల్ గణేష్కి మన చెట్లో పూసిన పువ్వులని తెచ్చాను ఈరోజు. ఇది ఇక్కడ పెట్టనా నీకు? నువ్వు బాల్ గణేష్ భలేగా ఉన్నావు బాల్ గణేష్. నువ్వు ఇయన్ గారు సాయంత్రం తీసుకొస్తాను. యాక్చువల్గా భుజబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు అందుకనే వాడిని తీసుకొని రాలేదు. వాడు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ప్రసాదం ఇచ్చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ వైజాగ్లో అంత ఎక్కువ వినాయక చవితి హడావిడి లేదేమో అనిపించింది. ఎందుకు అంటే వీధికి మినిమం రెండు బొమ్మలైనా ఉండేవి ప్రతి సంవత్సరం. అండ్ బొమ్మని మినిమం 5 రోజులు 7 రోజులు అలా ఉంచేసి ఆ తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళు. అంటే ఈ సంవత్సరం పిల్లలందరూ ఎందుకన్నా చేయలేదు నాకు అర్థం కాలేదు, కానీ వీధికి ఒక్క బొమ్మ కూడా లేదు. ఎక్కడో దగ్గర ఒక బొమ్మ పెట్టారు, అది కూడా 3 రోజులు కనిపేసినట్టున్నారు. ఈ బుజ్జి బాల్గణేష్ని కూడా 3వ రోజు అనిపేస్తారంట. అబ్బా చాలా బాధ అనిపించింది ఆ మాట వినగానే. ఎందుకంటే ఈ 3 రోజులు చాలా హడావిడిగా అందరం కలుసుకొని మంచిగా చాలా హడావిడిగా పాటలతో చాలా బాగుంటది. కానీ వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత అస్సలు హడావిడి ఏమీ ఉండదు, బోసిపోయినట్టు ఉంటది. ఇంకా ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు ఉంటారు. అక్కడ మండపంలో ఉన్న బాల్గణేష్ కి ప్రసాదం ఇచ్చాను కదా, అందులో కొంచెం మాకు కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ ప్రసాదం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచేయాలి. ఫస్ట్ అత్తయ్యకి ప్రసాదం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే బాప దగ్గరికి వెళ్తున్నాను ప్రసాదం ఇవ్వడానికి. బాపదే అగ్ని ఇచ్చేది. ఇంకా పెద్దబాపకు కూడా ప్రసాదం ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనమ్మ వాళ్ళకి, అనుష వాళ్ళకి, ఇంకా అచ్చు వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ పర్టికులర్ గా ఎవరెవరు ప్రసాదం ఎలా తీసుకున్నారు అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అన్నది నేను ఇదే బ్లాగ్ లో చెప్తాను. మీలో ఎంత మంది ఫ్యామిలీస్ అందరూ ఒకటే వీధిలో కలిసి ఉంటారు అన్నది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మా వాళ్ళందరూ మోస్ట్లీ ఇదే బిల్డింగ్ లో ఉంటారు అండ్ ఇంకొంతమంది అయితే ఒకటే వీధిలో ఉంటారు అనమాట. సో అలా అందరూ ఒకటే దగ్గర ఉండేసరికి మంచిగా ముచ్చట్లు పెట్టుకుని చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. రీజన్ చెప్పాలంటే మేమే కొంచెం దూరంగా ఫ్లాట్ లో ఉంటాము, అప్పటికి ఒంటరిగా అనిపిస్తుంది. ఇలా అందరూ ఉంటే ఏంటి అంటే టైం తెలియకుండా అయిపోతుంది అండ్ మంచిగా అందరం కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అది మేము ఫ్లాట్ లో ఉంటున్నాం కాబట్టి బాగా మిస్ అవుతున్నాము. ఇప్పుడు అనుషాకి ప్రసాదం ఇచ్చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే అచ్చు వాళ్ళ ఇల్లు అనమాట. రీసెంట్ బ్లాగ్స్ లోనే అచ్చు అండ్ తన టిఫిన్ సెంటర్ గురించి చెప్పాను కదా. మార్నింగ్ టిఫిన్స్ తో కొంచెం బిజీగా ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ 12 అయ్యేసరికి ఇంకా కంప్లీట్ గా బంద్ చేసేస్తుంది. వన్స్ ఇంకా క్లోజ్ చేసిన తర్వాత అక్కడ అంతా కూడా నీట్ గా వాష్ చేస్తుంది, ఎందుకంటే ఆ ఆయిల్ మరకలన్నీ పడి జిడ్డుగా ఉండకుండా ఉండాలని చెప్పి. ఇంకా క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్స్ అవన్నిటిలోనే హడావిడిగా ఉందన్నమాట. నేను ప్రసాదం పంచేసరికి టైం కరెక్ట్
కరెక్ట్గా 12:10 అలా అవుతుందన్నమాట. ఇంకా అచ్చు ఆ హడావిడిలో ఉంది కాబట్టి ఒక ప్లేట్లో వేసి ఇచ్చేయమ్మ నేను తర్వాత తింటాను అంది. ఇంకా ప్లేట్లో వేసి ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అత్తయ్య వాళ్ళ ఇంటికి రాగానే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏమంటే వీళ్ళందరినీ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ఇందాక చెప్పాను కదా అందరికీ ప్రసాదం ఇచ్చేటప్పుడు గమనించండి ఎవరెవరు ప్రసాదం ఎలా తీసుకుంటున్నానో చెక్ చేయండి అని. ఇంతకీ నేను చేయబోయే ప్రాంక్ ఏంటి అంటే నేను ఇప్పుడు ఏదైతే ప్రసాదం ఇచ్చానో అదంతా నాకు ఇచ్చేయండి. ఎందుకంటే వీడియో సరిగ్గా రాలేదు, మళ్ళీ వీడియో తీస్తాను మీకు మళ్ళీ ప్రసాదం ఇస్తాను అని చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనమ్మ దగ్గరికి వెళ్ళాను, తను బిజీగా ఫోన్ మాట్లాడుతుంది ఇంక అందుకనే తను నేను డిస్టర్బ్ చేయకుండా ఇప్పుడు అనూష వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వీడియో సరిగ్గా రాలేదు, వీడియో సరిగ్గా రాలేదు నా ప్రసాదం. వీడియో సరిగ్గా వీడియోలో మాటలు సరిగ్గా రావు కదా. యాక్చువల్గా మనమే ఇంకా అచ్చమ్మ ఇద్దరు కూడా ప్లేట్ పట్టి అందులో ప్రసాదం వేయమన్నారు. కానీ అనూష ఏంటంటే నా చేతిలో వేసేది ప్రసాదం తినేస్తాను మళ్ళీ ప్లేట్ ఎందుకు అని చెప్పి చేతిలో వేయించుకుంది. ఇంకా తనే డైరెక్ట్గా ప్రసాదం తిన్నారు కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ప్రాంక్ చేశాను. తను కూడా ఈజీగా ప్రాంక్ అయిపోయింది అండ్ నాకు రిటర్న్గా స్వీట్ ఇచ్చింది కదా, సో ఆ స్వీట్ తీసుకుని నేను అత్తయ్య దగ్గరికి వచ్చాను. ఈ లోపు ఈ మామ అరుపులు వినిపించాయి, వీడియో షూట్ చేసుకుందామని బయటకు వచ్చాను. సో కొంచెం సేపు మా అమ్మతో అలా ముచ్చి మళ్ళీ చెప్పారు ఉన్నాయి మా అమ్మ అందుకే తీసుకోలేదు, లేకపోతే తీసుకుంటాం కదా. అదేంటి అలగైపోయావు కదా. అండ్ నేను మోస్ట్లీ అందరితోనే మాట్లాడతానండి, వాళ్ళతోనే మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడకూడదు అని నాకు ఎప్పుడూ ఉండదు. నాకు నచ్చితే ఎవరితోనైనా మాట్లాడతాను, అదే నచ్చకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నేను పట్టించుకోను. అదంతా పక్కన పెడితే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఇక్కడ మామ నవ్వు చూడండి, అసలు నిజంగా ప్రైజ్లెస్ కదా. తను ఎంతో కష్టపడుతుంది ఈ వయసులో కూడా అంత బరువుని నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగి కాయగూరలు అమ్ముకుంటది. ఇలా తిరగకపోతే తనకు ఒక్క పూట గడవదు, తను ఒక పూట అన్నం తినాలంటే రోజంతా తిరగాలి. ఇలా కష్టపడితే గానీ తనకి రోజు గడవద్దు. ఇలా ఇంటి దగ్గరికి వచ్చి అమ్ముకునే చిన్న వెండర్స్ అందరికి కూడా మనం సపోర్ట్ చేయాలి. వీళ్ళ దగ్గర చాలా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతాయి. బయట సూపర్ మార్కెట్స్ లోని మీరు ఎక్కడైనా చూడండి, జిఎస్టీ అని సిజిఎస్టీ అని ట్యాక్సెస్ అని అన్ని పక్కన పెడితే ఏదైతే కొంటున్నామో వాటికి కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర ఎక్స్పైరీ డేట్ అంటూ ఏమీ ఉండదు, వెజిటేబుల్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉంటాయి. చెప్పాలి అంటే ఇంకా రీజనబుల్ ప్రైజెస్కే మనకి ఇక్కడ దొరుకుతాయి. కానీ చాలా మంది అండి నా చుట్టుపక్కల ఉన్న కొంతమంది కూడా ఏమంటారంటే వీళ్ళంత మంచి వెజిటేబుల్స్ తీసుకొని రారు, మాగిపోయినవి మురిగిపోయినవి తీసుకొస్తూ ఉంటారు, ఈగలు వాళ్తాయి అది ఇది అని. ఇవన్నీ మనం చూడడం బట్టే కదా మనకు తెలుస్తున్నాయి, సూపర్ మార్కెట్స్లో ఇవన్నీ మనకు కనిపించవు. మనకి బయట కనిపించినవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి ఉంటారు, బట్ లోపల పెట్టినవన్నిటి మీద ఈగలే వాళ్తాయో కాక్రోచెసే వాళ్తాయో అవన్నీ మనం చూసొచ్చామా, కాదు కదా. తెలియకుండా ఈజీగా జడ్జ్ చేసేస్తారనమాట, అది ఎందుకో నాకు అర్థం కాదు, నాకు అలా అసలు నచ్చదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇలా వీధిలోకి తీసుకొచ్చి వెజిటేబుల్స్ అమ్మినా సరే అందరూ కొనాలి అంటే అవి ఫ్రెష్గా ఉండాలి కదా. మాగిపోయినవి పాడైపోయినవి కుళ్ళిపోయినవి తీసుకొస్తే వీళ్ళకే లాస్, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంకెవరు తీసుకోరు కదా. అందుకోసమైనా వీళ్ళు మంచిగా ఫ్రెష్గా ఏరి తీసుకొస్తారు. ఓకే నా ఒపీనియన్ నేను షేర్ చేశాను, బట్ ఏమో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది అయినా సరే మీ ఇంటి ముందుకు వచ్చిన ఇలా మా అమ్మగారు లాంటి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఏమి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ అలాంటి వాళ్ళు మాత్రం ఏదో ఒక మాట అని బాధ పెట్టద్దు. ఇన్ఫాక్ట్ మీకు ఏమైనా నచ్చాయి అంటే డెఫినెట్ గా తీసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీరు ఇచ్చిన డబ్బులు ఎంతో కొంత వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే. ఇంకా ఇక్కడైతే మా అమ్మకి ఏదో హెల్త్ బాగాలేదంట, ఆ విషయం నాకు చెప్తుంది. రాక్ క్లిప్పింగ్ అలానే పెట్టేద్దాం అనుకున్నాను కానీ వెనకాతలు ఎవరో మిక్సీ గ్రైండర్ అప్పుడే వేసారనమాట, గిర్ర సౌండ్ వస్తూ ఉంది, అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. పాపం చెప్పులు లేకుండా నడుస్తుంది. మామగారితో కొంచెం సేపు అలా మాట్లాడేసిన తర్వాత ఇంక నేను డైరెక్ట్ గా ఫ్లాట్ కి వచ్చేసాను. ఈ లోపు బుజ్బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు, వాడికి లంచ్ పెట్టాలి కదా. ఈ రోజు లంచ్ లోకి ఆల్రెడీ చామగడ్డ పులుసు పెట్టాను కదా, దాంతో పాటు కాంబినేషన్ గా ఇక్కడ నేను ఆమ్లెట్ వేస్తున్నా. ఆ రోజు ట్యూస్డే, నేను నాన్ వెజ్ తిన్ను, బట్ ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజ్ తింటారు కదా, వాళ్ళందరి కోసం ఆమ్లెట్స్ వేస్తున్నాను. ఇంకా నేనైతే మాత్రం చామగడ్డ పులుసుతో పాటు ఆవకాయ నంచుకొని తినేసాను. నాకు తెలిసి మోస్ట్లీ నేను చూపించిన చామగడ్డ పులుసు రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం తెలుస్తుంది కదా, అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ చెప్తే వాడతారు కదా అని చెప్పేసి ఈ బ్లాగ్ లో ఇంక్లూడ్ చేశాను. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ రెడీ, భుజబాబుకి అన్నం పెట్టేశాను. వాడు అన్నం తినేసిన తర్వాత మేమందరం కూడా లంచ్ అన్నం తినేసిన తర్వాత కొంచెం సేపు అలా ఆడుకున్నాడు. ఆ తర్వాత వాడికి మెడిసిన్ వేసి పడుకోబెడదామని చెప్పి ఫస్ట్ మెడిసిన్ వేశాను, కానీ వాడిని పడుకోబెట్టలేదు, వాడికన్నా ముందు నేనే పడుకునేశాను అనమాట. ఈ మధ్య నాకు బాడీ చాలా వీక్గా అనిపిస్తుంది, ఎప్పుడు మధ్యాహ్నం పడుకునేదాన్ని కాదు, అలాంటిది నేను
నేను ఇలా ఒక్కసారి నడుం వాల్స్తే చాలు వెంటనే పడుకునేస్తున్నాను. దానికి తోడు కొత్తగా ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాను కదా, నా బాడీ ఇంకా వీక్ గా అనిపించి వెంటనే నిద్ర పట్టేస్తుంది. బట్ ఎర్లీ మార్నింగ్ పడుకోవాలంటే కష్టమైపోతుంది అనమాట, కాబట్టి మధ్యాహ్నం పడుకోవడం అన్నది స్కిప్ చేయాలి అనుకుంటున్నాను. నేను మంచిగా పడుకున్నాను కానీ భుజబాబు పడుకోలేదని చెప్పాను కదా, వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటున్నాడు. అమెజాన్ లో వన్ డే డెలివరీ ఉంది కదా, అందులోని ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్డర్ చేశాను అనమాట. మండే అంటే వినాయక చవితి రోజు ఆర్డర్ చేశాను, కరెక్ట్ గా ట్యూస్డే మార్నింగ్ కి ఈ డెలివరీ వచ్చేసాయి. ఈ బిల్డింగ్ బ్లాక్స్ కాస్ట్ వచ్చేసి 299 రూపీస్, బట్ వర్త్ అండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అనమాట మెటీరియల్. సో మంచిగా బిల్డింగ్ బ్లాక్స్ తో ఆడుకుంటూ ఒక బిల్డింగ్ కట్టాడు అండ్ ఆ బిల్డింగ్ ని వీడియో షూట్ చేశాడంట. నేను ఈవినింగ్ లేవగానే వెంటనే చూపించాడు, మమ్మీ నేను వీడియో తీసాను చూడు అని. ఆ క్లిప్పింగ్ ఏ మీకు ఇక్కడ యాడ్ చేశాను. వన్ మినిట్ చదువు. ఓకే రైట్ వెళ్ళి. ఆఫ్టర్నూన్ చాలా మంచిగా ఒక 4 అవర్స్ నాప్ అలా తీసుకున్నాను. ఈవినింగ్ నేను లేచి చూసేసరికి మంచిగా భజంత్రీలు అని వినిపిస్తున్నాయి. ఏమంటే ఎదురుగుంటా వినాయకుడి గుడి ఉంది కదా, ఆ గుడిలోని సాయంత్రం హారతి అవుతుంది అనమాట. కానీ హారతికి కూడా మంచిగా భజంత్రీలు అన్ని పెట్టి చేసేసరికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు నేను సాయంత్రం నైవేద్యం ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను. ఉదయం ప్రసాదం కోసం దద్దోజనం ఇచ్చాను కదా, ఇంకా సాయంత్రం ప్రసాదం కోసం అయితే పాయసం చేస్తున్నాను. ఇంకా ఈ పాయసం అంతా ప్రిపేర్ అయ్యేసరికి టైం ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అలా అయిందనమాట. ఈ రోజు కొంచెం తొందరగా వెళ్దాం అనుకుంటున్నాను మండపం దగ్గరికి, ఎందుకు అన్నది మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు ఇంకా నేను చేసిన పాయసం అంతా కూడా నీట్ గా ఈ బాక్స్ లో అరేంజ్ చేసేసాను. ప్రసాదం పట్టుకొని నేను మా పక్కింటి అక్క భుజబాబు కలిసి డైరెక్ట్ గా మండపం దగ్గరికి వచ్చేసాం. ఎందుకు అంటే ఈ రోజు దీపారాధన జరగబోతుంది అనమాట, అందుకనే ఇక్కడ మంచిగా ముగ్గులు అవి వేస్తున్నారు. యాక్చువల్ గా నేను దీపారాధన దగ్గర ఉండి మొత్తం దీపారాధన అయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ దీపారాధన అయ్యేసరికి టైం చాలా లేట్ అయిపోయేట. ముగ్గు తొందరగా వేసేసి దీపారాధన స్టార్ట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈ ముగ్గు వేసేసరికి ఈవినింగ్ 7:30 to 8 అలా అయిపోతుంది అనమాట టైం. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే నేను 6:30 కల్లా ఆఫీస్ లో లాగిన్ అవ్వాలి కదా, సో ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, డైరెక్ట్ గా మళ్ళీ ఫ్లాట్ కి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే లాగిన్ అయిపోయాను, అదంతా వీడియో ఏమి షూట్ చేయలేదు. కాబట్టి ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ ఆప్షన్ గనక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. చూసారు కదండి నా బిజీ డే అయితే ఇలా జరిగింది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ప్రాంక్ వీడియోస్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. సో ఇది ఇవాల్టి వీడియో, మళ్ళీ రేపు హెయిర్ కి రిలేటెడ్ ఒక మంచి కంటెంట్ వీడియోతో మీ ముందుంటాను. రేపటి వీడియోని అసలు మిస్ చేయొద్దు. ఈ సీజన్ లో హెయిర్ ఫాల్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.